హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఎగ్ దోశ చేసుకుందామండి. దానికంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దీనికి ఏమేమి కావాలో చూడండి. చూడండి, నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లోకి కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా. ఇది దోశ బ్యాటర్ అండి. ఇది జనరల్గా మనం అందరం చేసుకునే దోశ బ్యాటర్. ఇది దోశ బ్యాటరు. ఇప్పుడైతే ఫస్ట్ వీటిని మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి వీటిని వేపుకోవాలండి. వేపేటప్పుడు చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసుకుందాం. కొంచెం అండి, ఎక్కువ వద్దు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు మొత్తం కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపై పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి. చూసారా, ఇది బాగా ఏగ అవసరం లేదండి. ఒక 50% ఏగితే చాలు. అల్లం వెల్లుల్లిపై పచ్చి వాసన పోయే వరకు ఏగితే చాలు. చూడండి, కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకోవాలండి. ఈ మసాలా కారం అండి, టేస్ట్కి తగినంత కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసామండి. కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి అండి. ఇది ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చాలండి, ఇట్లా అయితే మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు. ఇట్లా 50% వేగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఏపి పెట్టుకున్న ఇవన్నీ ఈ కోడిగుడ్లలో వేసేసుకుందామండి. అన్నీ పచ్చి వేసుకుంటే ఒక్కోసారి దోశ మాడిపోతుంటుంది. ఇవి ఉడకవండి, పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని ఇవి ఒక 50% వేపుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఈ మొత్తం కలిపేసుకోవాలి. చూసారా, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. దోశ పిన వేడెక్కింది కాగుదామండి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు దోశ వేసేసుకుందామండి. Thank you.
చూసారా ఎంత చక్కగా కాలిపోతుందో ఆమ్లెట్ కూడా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి సైడ్కి. ఇప్పుడు ఇది రెండో వైపుకి ఫ్రై చేసుకుందాం. రెండో వైపు కూడా కొంచెం కాలనిద్దామండి. ఇప్పుడు చూద్దామండి, చూసారా ఎంత చక్కగా కాలిందో రెండో వైపు కూడా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇట్లనే మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకుందామండి. దీని మీద ఆమ్లెట్ ఎగ్ వేసేసుకుందాం. ఇట్లనే మనకి ఎన్ని కావాలో అన్నీ మొత్తం ఆడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ పక్క కాలిన తర్వాత రెండో పక్క తిరిగేసుకుందాం. చూసారా దోశలు రెడీ అయిపోయినాయి. లోపల వైపు కూడా చక్కగా కాలిపోయినాయి చూడండి. వేడి వేడి టేస్టీ టేస్టీ ఎగ్ దోశ రెడీ అండి. ఒకసారి ఇట్లా చేసి ట్రై చేయండి. ఇంతేనండి ఎగ్ దోశ చేసుకోవటం.